అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బే వ్యూ ప్రాజెక్టుల పతాకాలపై దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం April 9 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి నుంచి థియేటికల్ ట్రైలర్ ను March 29 సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. కోర్టులో వాదించడమూ తెలుసు, కోర్టు తీసి కొట్టడమూ తెలుసు అంటూ టీజర్ లో అద్దరుకొట్టిన పవన్ ఈసారి మరింత పవర్ఫుల్ గా కనిపించారు. హైదరాబాద్ తో సహా వివిధ జిల్లాలలోని థియేటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద పవన్ అభిమానుల కోలాహలం నెలకొనింది. పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, నివేద థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ఇతర తారాగణంగా నటించారు. ట్రైలర్ విషయానికి వస్తే టైటిల్ కి తగ్గట్లుగానే ప్రారంభంలో కోర్టు సీన్ తో ట్రైలర్ మొదలైంది. అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వాద ప్రతివాదనలతో కోర్టు సీన్ దద్దరిల్లిపోయేలా స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతము కూడా ఆకట్టుకునేలా ఉండడమే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేదిగా ఉంది. పవన్ చెప్పే డైలాగ్స్ విషయంలో దర్శకుడు శ్రీరామ్ వేణు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. అన్యాయంగా కేసులు బుక్ అయిన 3 అమ్మాయిలు న్యాయం కోసం పోరాడి విసిగిపోయిన టైంలో లాయర్ రూపంలో పవన్ వారికి దేవుడులా కనిపించడం, వారి తరఫున వాదించి వారిని ఎలా ఈ కేసులో నుండి బయటకు తీసుకొచ్చాడు అనేదే వకీల్ సాబ్ స్టోరీ అని అర్థమవుతోంది. కానీ కోర్టు సీన్లు ఈ సినిమాకి చాలా ప్రత్యేకమనేది ట్రైలర్ చెప్పేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు, వాదించిన విధానం అన్ని కూడా హైలైట్ గా దర్శకుడు తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ కూడా పవన్ కి గట్టి పోటీనిచ్చే పాత్రలో మరొకసారి నందాగా తన సీనియారిటీని ప్రదర్శించారు. కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పవన్ కి అభిమాని అన్న విషయం తెలిసిందే. ఒక అభిమాని తన అభిమాన హీరో సినిమాకి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ టాప్ లేపేశారు. సినిమాని ఆయన మ్యూజిక్ ఒక రేంజ్ కి తీసుకువెళ్లబోతుందని ఈ ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు. ఒక మ్యూజిక్ అనే కాదు, ప్రతిదీ పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ రికార్డులు సృష్టించేలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ విడుదలైన 6 గంటల్లోనే లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చాయంటే ఎంతగా ఆకట్టుకుందో చెప్పొచ్చు. మాత్రం అదిరిపోయిందన్న, ఎవడెవడో హిట్లు కొట్టినాము, మేము ఎంత చేసినాము, పాన్ ఇండియా ఫిలింలు అవి ఇవి బొంగు అన్నారు కదా, అన్ను వచ్చినాడు కదా, ఇప్పుడు అందరూ పూసుకొని పనుకోండి. చిన్నపిల్లలు పక్కకిల్లు అనుకోండి అమ్మ, అన్ను వచ్చినాడు, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు, బాక్స్ ఆఫీస్ దత్తరి వెళ్ళిపోద్ది, సినిమా రికార్డులు కొట్టాది, కావాలంటే రాసి పెట్టుకోండి. జై పవర్ స్టార్, జై సీఎం. గడే ఒక మాట అన్న, ఇప్పుడు నైంత్రం కలుస్తాం అంతే, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది, ఎవడో సో చూద్దాం. పవన్ కళ్యాణ్ లూజ్ అన్నాడు ఎవడో, వాడు వచ్చి నా ముందు నిలుస్తాం అని నేను చెప్తా మాట్లాడతా, ఎవడో సో చూద్దాం. సార్ ట్రైలర్ బాగుంది సార్, ముజే తెలుగు నహీ ఆతీ, మే మహారాష్ట్ర సే సోలాపూర్ సే ఆయా హూ, లేకిన్ ట్రైలర్ జబర్దస్త్ హై, ఐమ్ డై హార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, ట్రైలర్ తో జబర్దస్త్ హై. 5 లక్ సబ్స్క్రైబర్స్, 5 లక్స్ లైక్స్ వచ్చాయన్నా, యు ఆర్ యు కెమెరా, ట్రైలర్ తో జబర్దస్త్ హై సార్. ట్రైలర్ చాలా బాగుంది, మామూలుగా లేదు, ఇరుగా తీసింది సినిమా. 3 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ చూడడం ఘోరంగా ఉంది, మామూలుగా లేదు సినిమా. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ తెరపైన చూడటం చాలా సంతోషంగా ఉంది మా ఫ్యాన్స్ అందరికీ. కంబ్యాక్ ఫిలిం ఈ తరపు ఇండస్ట్రీ హిట్ పడిపోద్ది, చాలామంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద స్టార్లు అయిపోయామని ఈ సోషల్ మీడియా వచ్చాక. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సినిమా April 9 పడినాక తెలిసిద్ది ఎవడో ఎంత పెద్ద స్టారు, ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఏంటో అందరికీ తెలిసిపోద్ది. జై పవర్ స్టార్, జై పవన్. తర్వాత వస్తుంది అన్న సినిమా, జస్ట్ ట్రైలర్ అయ్యి రేంజ్లో ఇప్పించిండు. ఇక సినిమా April 9 చుక్కాలను పడితే ఒక్కొక్కరికి చూసుకొని చుక్కాలను పడతాయి. పవర్ స్టార్ అన్న గుళ్ళకి వచ్చిండు దేవుడు, మా దేవుడు వచ్చిండు, చూపిస్తాడు April 9 రాజు, April 9 చూపిస్తాడు. మైక్ తొడగట్టి చెప్తున్నా, నేను తొడగట్టి చెప్తున్నా, చూసుకోరి. పవర్ స్టార్ ఇస్ బ్యాక్, అందరు చదువుకోవాల్సిందే. మీట్ యు ఆన్ April 9, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, సీఎం, 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 సీఎం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. మెగా అభిమానుల సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన థియేటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది, రికార్డుల పరంగా దూసుకుపోతుంది. తన బాబాయ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ పై అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్వీట్ చేశారు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్ అండ్ యాజ్ ఆల్వేస్ పవర్ఫుల్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బోని కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేవ్యూ ప్రాజెక్టు పతాకాలపై దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 9 April ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, నివేద థామస్, అంజలి, అనన్య నాకళ్ళ ఇతర తారాగణంగా నటించారు. సెన్సేషనల్ గా దూసుకుపోతున్న సారంగి తరియా సాంగ్ కి 90 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరీ అనే మరొక అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన సారంగధర్యా సాంగ్ సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాట మారుమ్రోగుతుంది. తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ పాట. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 90 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకుంది. కేవలం విడుదలైన 27 రోజుల్లోనే ఈ పాట ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ జానపద గీతంను మంగ్లీ తనదైన శైలిలో ఆలపించింది. ఇక లవ్ స్టోరీ సినిమాను 16 April ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిదా తర్వాత మరొకసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణ దాస్, నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి తొలి హోళీ పండుగని జరుపుకున్నారు. గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లైన తర్వాత తొలి హోలీ పండుగ జరుపుకుంది. అనంతరం హోలీ పండుగ తమ జీవితంలో సంతోషకరమైన రంగులు వెదజల్లుతుందని చెప్తోంది. చిన్నప్పటి నుండి హోలీ పండుగకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని అంటుంది కాజల్. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి హోలీ ఇది కాబట్టి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నానని అంటుంది కాజల్. కోవిడ్ వలన పరిమితంగా జరుపుకుంటున్నట్లుగా పేర్కొంది. హోలీ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా షేర్ చేయక ఇది వైరల్ గా మారింది. హోలీ సందర్భంగా కాజల్ ఇంట్లో హడావుడి ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. తన కళ నెరవేరిందని తెలిపింది హీరోయిన్ ప్రణీత. దక్షిణాదిన స్టార్డమ్ ను సొంతం చేసుకునే నాయకులు తమ తదుపరి లక్ష్యంగా బాలీవుడ్ ను ఎంచుకుంటారు. పానిండియా ఇమేజ్ తో పాటు రెమ్యునేషన్ అధికంగా ఉండడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటారు. తన బాలీవుడ్ స్వప్నం ఈ ఏడాది నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది కన్నడ కస్తూరి ప్రణీత. దక్షిణాదిన 10 ఏళ్లుగా రాణిస్తున్న ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. బుజ్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటిస్తోంది. హంగామా 2 లో ఓ కథానాయికగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో తనకు పేరు తీసుకొస్తాయి చెప్తోంది ప్రణీత. ప్రతి కథానాయిక అంతిమ లక్ష్యం బాలీవుడ్ పరిశ్రమనే. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి హిందీ ఇండస్ట్రీ చక్కటి వేదికలా ఉంటుంది. బాలీవుడ్ లో 2 చిత్రాలతో నా సుదీర్ఘ స్వప్నం నిజమైందని తెలిపింది ఈ భామ. హీరోయిన్ తమన్నా నటిస్తున్న 11th Hour టీజర్ రిలీజ్ అయింది. హీరోయిన్ తమన్నా నటిస్తున్న 11th Hour టీజర్ రిలీజ్ అయింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో 11th Hour అనేటువంటి వెబ్ సిరీస్ చేస్తోంది హీరోయిన్ తమన్నా. దీనిని థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. 9 April నుండి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. అన్ని రకాలుగా మహిళలను బలోపేతం చేసేలా తమన్నా పాత్ర ఉందని అర్థమవుతుంది. తెలుగు సినిమాలలో ఇలాంటి కంటెంట్ తో ఇప్పటి వరకు సినిమా రాలేదని, మంచి కథా స్క్రీన్ ప్లే తో వస్తున్న 11th Hour అందరినీ తప్పకుండా అలరిస్తుందని తమన్నా అంటుంది. విడుదలైన టీజర్లో చక్ర వ్యూహంలో ఇరుక్కున్నప్పుడు దారి వెతికితే దొరకదు, క్రియేట్ చేయవలసి వస్తుంది అని తమన్నా చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అరుణ్, ఆదిత్, వంశీకృష్ణ, రోహిణి ప్రకాష్, జయప్రకాష్, శత్రు, మధుసూదన్ రావు, పవిత్ర లోకేష్, అనురుద్ బాలాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్, ప్రియా బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు సోల్జర్ కాస్ట్యూమ్ లో మెరిశాడు. అల్లు అర్జున్ తన పిల్లలకి సంబంధించిన కొత్త కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ వారసులకు కావలసినంత క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు స్టైలిష్ స్టార్. ఇప్పుడు కూడా మరొకసారి ఇదే చేశాడు. తాజాగా తన కొడుకు అల్లు అయ్యాన్ను సైనికుడిగా మార్చేశాడు అల్లు అర్జున్. సోల్జర్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో వీర సైనికుడిలా అదిరిపోయే ఫోజ్ ఇచ్చాడు అయాన్. చేతిలో గన్ పట్టుకుని యుద్ధ సైనికుడిలా నిలబడ్డాడు. ఈ ఫోటోస్ చూసి అల్లు వారి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఫ్యూచర్ లో తమకు మంచి హీరో దొరికేశాడని వాళ్లు పండుగ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోస్, కొత్త కొత్త ఫోజులతో
అల్లు అయాన్ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఈ బుడ్డోడు చేసే విన్యాసాలకు అప్పుడప్పుడు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. అల్లు వారసుడు జోరు చూస్తుంటే త్వరలోనే బాల్ నటుడిగా ఇండస్ట్రీకి వచ్చేలా కనిపిస్తున్నాడు. చంద్రముఖిలా మారిపోయింది నటి లాస్య. చంద్రముఖిలో మారిపోయింది నటి లాస్య. ఒకప్పుడు యాంకర్గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన లాస్య పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో మళ్లీ పునర్వైభవాన్ని అందుకుంది. పలు టీవీ షోస్ లో సందడి చేస్తూ వీక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడి సందడి మామూలుగా లేదు. తరచూ ఇంట్రెస్టింగ్ ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్స్ కు మంచి థ్రిల్ కలిగిస్తోంది. ఓ టీవీ షో ప్రోగ్రామ్ కోసం చంద్రముఖిలో మారిన లాస్య ఆ గెటప్ లో దిగిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో కళ్ళు పెద్దవిగా చేస్తూ భయపెట్టిన లాస్య లకలకలకలక అంటూ నెటిజన్స్ ని సైతం ఉలిక్కిపడేలా చేస్తోంది. లాస్య గెటప్ చూసి ప్రతి ఒక్కరూ స్టన్ అవుతున్నారు. బిగ్ బాస్ తర్వాత లాస్య కెరీర్ మంచి జోరు మీదుండగా ఈమె పలు టీవీ షోస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ బేబీ బంప్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఇటీవల తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానులను సంతోషింపచేసింది స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్. తాజాగా శ్రేయా ఘోషల్ తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ తో దిగిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాలని అనుభవిస్తున్నానని అన్నారు. నా జీవితంలో అద్భుతమైన దశని అనుభవిస్తున్నాను. దేవుడి మహిమ, మీ ప్రేమ, ఆశీర్వాదం మాకు కావాలి అని శ్రేయా ఘోషల్ తన పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ బేబీ బంప్ పిక్స్ వైరల్ గా మారాయి. లైగర్ టీమ్ తో సందడి చేశారు స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. లైగర్ టీమ్ తో సందడి చేశారు స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ అనే పానిండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 9 ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఇండియా మైకేల్ జాక్సన్ ప్రభుదేవాని కలిసి అతనితో ఫోటో దిగింది. పూరి జగన్నాథ్, చార్మీలు ప్రభుదేవాతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండగా ఈ పిక్ చూసి నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. లైగర్ చిత్రంలో ప్రభుదేవా ముఖ్య పాత్ర పోషించనున్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రభుదేవా ప్రస్తుతం దర్శకుడిగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లైగర్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. లండన్ లో హోలీ పండుగ జరుపుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. లండన్ లో హోలీ పండుగను జరుపుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ప్రతి వేడుకను సంతోషంగా జరుపుకునే ప్రియాంక చోప్రా హోలీ వేడుకను తన భర్త నిక్ జోనస్ తో పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ని ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నాకు నచ్చిన పండుగలలో హోలీ ఒకటి. ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులతో ఇంట్లోనే హోలీ వేడుక జరుపుకుంటారని ఆశిస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది. జాగ్రత్తలు తీసుకున్న కరోనా వచ్చిందని తెలిపారు బాలీవుడ్ హీరో విక్రాంత్ మిస్సి. జాగ్రత్తలు తీసుకున్న కరోనా వచ్చిందని తెలిపారు బాలీవుడ్ హీరో విక్రాంత్ మిస్సి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. షూటింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని ప్రజలను కోరుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మిస్సి. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లుగా తెలియజేశారు విక్రాంత్. ఆయన ప్రస్తుతం లవ్ హాస్టల్ అనేటువంటి సినిమా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకి కరోనా సోకిందని బాలీవుడ్ మీడియా తెలిపింది. లవ్ హాస్టల్ చిత్రాన్ని శంకర్ రామన్ తెరకెక్కిస్తుండగా ఇందులో విక్రాంత్ మెస్సి, సాన్య మల్హోత్రా, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లారీ వెనుక భాగంలో KGF 2 పేరుని రాయించుకున్నారు ఓ లారీ యజమాని. లారీ వెనుక భాగంలో KGF 2 పేరును రాయించుకున్నారు ఒక లారీ యజమాని. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా KGF 2 రూపొందగా జూలై 16 ఈ మూవీని థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. KGF క్రియేట్ చేసిన బస్ తో KGF 2 చిత్రానికి విదేశాలలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కొందరు సినీ ప్రేమికులైతే KGF 2 పేరుని వాహనాలపైన రాయించుకుంటున్నారు. ఓ లారీ యజమాని తన లారీ వెనుక భాగంలో KGF 2 త్వరలో అంటూ స్టిక్కర్ వేయించుకున్నాడు. ఇది చూసిన KGF అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్లో ఇండియన్ సినిమాలు క్రమం తప్పకుండా విడుదలవుతుంటాయి అనే విషయం తెలిసిందే. April 23 శుక్రా చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. 23 శుక్ర చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. అరవింద్ కృష్ణ, శ్రీజిత ఘోష్ జంటగా నటించిన సినిమా శుక్ర. ఈ సినిమా April 23 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి అయ్యన్న నాయుడు, నల్ల, తేజపల్లె నిర్మాతలు. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుస చోరీలతో దేశంలోని ప్రధాన నగరాలలో ప్రజలకు వణుకు పుట్టిస్తున్న ఒక అండర్ వరల్డ్ గ్రూప్ థగ్స్. అలాంటి పరిస్థితుల్లో ముంబైకి చెందిన ఒక ధనిక జంట అయిన హీరో హీరోయిన్ వాళ్ల పర్సనల్ లైఫ్స్ గురించి మరియు బిజినెస్ పని మీద విశాఖపట్నంలో అడుగు పెడతారు. అక్కడ హౌస్ పార్టీ, ఫుల్ పార్టీ ఇతివృత్తంగా సాగుతుంది కథ. ఆద్యంతం ఎంతో రక్తి కట్టించేటువంటి న్యూ ఏజ్ మేకింగ్ కథా కథనాలతో శుక్ర సినిమా ఉండబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన 2 పాటలు టీజర్ కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.
అలాంటి వాళ్లను నమ్మకండి అంటున్నారు ప్రముఖ నటి సురేఖ వాణి. తెలుగు నటి సురేఖ వాణి ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు. నటనతో పాటు అందంతో ఆకట్టుకుంటున్న ఈమె ఇప్పటి హీరోయిన్స్ కి పోటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్ గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు. ఈ మధ్య సురేఖ రెండో వివాహానికి సిద్దమైందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై సురేఖతో పాటు ఆమె కూతురు కూడా ఘాటుగా స్పందించారు. వాస్తవాలు రాయండి, కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రీత. తమపై వచ్చే రూమర్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ తాజాగా సురేఖ వాణి చేసిన పోస్టు మరొకసారి వైరల్ గా మారింది. నకిలీ మనుషులను దూరం పెట్టండి, వట్టి మాటలను నమ్మకండి, అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందన్నది చెప్పలేము. ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఎమ్మెల్యే రోజా అనారోగ్యంగా ఉన్నారని శస్త్రచికిత్స జరుగుతున్నట్లు తెలిసింది. ఏపీఐసీసీ చైర్పర్సన్ నగరి ఎమ్మెల్యే మాజీ హీరోయిన్ రోజా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. రోజా ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్లోని ప్రైవేటు ఆసుపత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. రోజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ఆదివారం రాత్రి ఐసీయూ నుండి స్పెషల్ రూమ్ కి షిఫ్ట్ చేశారని, 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు. దయచేసి ఎవరూ హాస్పిటల్ వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ సంచలన చిత్రం దంగల్లో నటించిన ఫాతిమా సనా షేక్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. బాలీవుడ్ సెన్సేషనల్ చిత్రం దంగల్లో నటించిన ఫాతిమా సనా షేక్ కరోనా బారిన పడింది. 29 సనా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తనకి కరోనా సోకిందని, ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లుగా తెలిపింది. కరోనాకి సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లుగా పేర్కొంది. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలపడమే కాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 2016 వచ్చిన దంగల్ సినిమాతో ఫాతిమా షేక్ పేరు క్రేజీగా మారింది. అంతకుముందు ఆమె లేడీస్ స్పెషల్, ఆగ్లే జనం, మోహే బిటియా హైకిజో వంటి టీవీ షోలలో చేసింది. అలాగే దక్స్ ఆఫ్ హిందుస్థానీలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్లతో కలిసి నటించింది. ఇటీవల అనురాగ్ బసు చిత్రం లూడోలోనూ మెరిసింది. ఇది నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న అజీబ్ దాస్తానలో కూడా నటించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపిస్తారంటూ ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలో బాలయ్య అఘోర గెటప్ లో ఉంటాడని, ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆ పాత్రను తొలగించమని బోయపాటికి బాలయ్య చెప్పారట. దాని సమానంగా మరొక పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేయమని చెప్పారట. ఇప్పుడు బోయపాటి కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాడట. BB3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. స్నేహానికి ఇదే నిదర్శనం అంటూ ఓ అదిరిపోయే ఫోటోని షేర్ చేస్తూ రామ్ చరణ్ కి పుట్టినరోజు విషెస్ తెలిపారు యంగ్ టైగర్ NTR. హీరోలలో ఈ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఒక హీరో అంటే మరో హీరోకి మంచి స్నేహభావము ఉంది. ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు హిట్ అవ్వాలంటూ ఇద్దరు హీరోలు కోరుకోవడం, వీలైతే ఒక హీరో సినిమా ప్రమోషన్ కి మరో హీరో రావడం అన్నది ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే అందరూ చెప్పే ఒకే ఒక్క మాట NTR రామ్ చరణ్. అనేక సందర్భాలలో వీరి మధ్య స్నేహం అందరికీ తెలిసింది. లేటెస్ట్ గా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా NTR తమ చెలిమికి గుర్తుగా ఓ ఫోటోని పోస్ట్ చేశారు. ఆ ఫోటోపై రామ్ చరణ్ వెంటనే స్పందించి లవ్ యూ తారక్ అంటూ తన అభిమానాన్ని ప్రదర్శించాడు. మన మధ్య ఉన్న స్నేహాన్ని ఈ ఫోటో నిర్వచిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. బ్రాందీ డైరీస్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఒక వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని, దాని వల్ల వచ్చే సంఘర్షణలతో, సహజమైన సంఘటనలను, సంభాషణలను పరిమితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే బ్రాంధీ డైరీస్. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో హీరోయిన్స్ గా క్రియేటివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు డైరెక్షన్ లో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్రబృందం కలిసి నిర్మించిన క్రౌడ్ ఫండింగ్ చిత్రం ఇది. ఈ చిత్రానికి ప్రకాశ్ రేక్స్ సంగీతం అందించగా జానపద గాయకుడు రచయిత పెంచలదాస్ ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపథ్య గానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా ఇంప్రెస్ అయ్యారు, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులతో, కొత్త డైరెక్టర్తో అనేక సినిమాలు వస్తున్నాయి. అవి చాలా వరకు కథాబలం లేని సినిమాలు ఉన్నాయి. అందువల్ల కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా కలెక్ట్ చేయలేకపోతున్నాయి. ఈ సినిమా ఎందుకో నేను చూసినప్పుడు ఇది ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా, అంటే అర్జున్ రెడ్డి సినిమా అంటే లవ్ సినిమాని కాదు, ఒక అర్జున్ రెడ్డికి ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చే సినిమాని నేను నమ్మాను. ప్రేక్షకులు ఫైనల్గా డిసైడ్ చేయవలసిన జడ్జి రాళ్ళు కాబట్టి డిసైడ్ చేస్తారు.
మా టీం అంతా కూడా ఒక చిన్న సినిమాకి ఏం చేయాలి, ఏం ఎంకరేజ్ చేయాలి, అవన్నీ కూడా మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఒక్క భయపడని ఏకైక సెగ్మెంట్ ఏదన్నా ఉందంటే అది బ్రాండీ, విస్కీ, రమ్ము. ఆ దుకాణాల దగ్గర క్యూలు కట్టి జనం అసలు అంటే ఆ జనాన్ని చూసి కరోనా భయపడినట్టుంది. ఆ రేంజ్లో నడిచింది బ్రాండీ. అలాగే మనం చూసుకుంటే అర్జున్ రెడ్డి గారి సినిమాకి ముందు విజయ్ దేవరకొండ గారి పరిస్థితి ఏంటి, ఇవాళ విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటంటే ఆ ముందు ఆ కిక్కేవేరబ్బా మామూలుగా ఉండదు మన పవన్ కళ్యాణ్ అని చెప్తూ ఉంటారు కదా. సో అంత రేంజ్లో ఆ బ్రాండీ డైరీస్ అనే ఒక టైటిల్ అద్భుతమైన టైటిల్ పెట్టుకున్నారు. ఈ బ్రాండీ డైరీస్ అనేటువంటి సినిమా టైటిల్కి తగ్గట్టుగానే టైటిల్ ఎంత క్రేజీగా వినూత్నంగా ఉందో సినిమా కూడా అంత వినూత్నంగా క్రేజీగా ఉండబోతుంది. తెలుగు తెర మీద ఇప్పటి వరకు రానటువంటి కథాకథనాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఇదేదో పడికట్టు పదంలాగా వాడుతున్న మాట కాదు. ఆ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా ఇదే మాట చెప్తాడు, ఇలాంటి కథాకథనాలు ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు. ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ ఈ ఐడియా కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి కానీ ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు అని చెప్పి ప్రతి ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా చెప్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ ప్రివ్యూలో చూసిన వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఆ మ్యూజిక్ గురించి మాట్లాడారు. సో సాంకేతికంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద సినిమా. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా అనేటువంటి అపోహలకు ఎవరు గురగాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైనటువంటి టెక్నికల్ ప్రమాణాలతో రూపొందించినటువంటి సినిమా. అదేవిధంగా మా డైరెక్టర్ గారు చెప్పినట్టు నిర్మాణ పరంగా చాలా రిచ్గా చేసిన సినిమా అండి. ఇది కొత్త నటీనటులతో సహజత్వానికి చాలా దగ్గరగా తీసాము. రియల్ లొకేషన్స్లో పెద్ద సినిమాలకు కూడా తెలియనంత ఎక్కువ లొకేషన్స్, 104 లొకేషన్స్లో సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసామండి. క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కెమెరాలు వాడి అంతా తీసామండి. ఈ సినిమాని సినిమాకి హీరో కథేనండి, కథతో కథని నమ్మి ముందుకెళ్ళి తీసామండి. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. వారం క్రితం రిలీజ్ అయిన పెంచలదాస్ గారి సాంగ్ మాత్రం బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మన రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ కూడా ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, డెఫినెట్గా అది కూడా అందరినీ అలరిస్తుంది అనుకుంటున్నాను. మూవీ కూడా డిఫరెంట్గా ఉంది, చూసాము, మాకైతే బాగా నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా ఈ కథానాయకుడి కష్టానికి తగ్గ ఫలితం దొరకాలి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా ఎంటైర్ బ్రాండీ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ని, అలాగే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849077826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్త తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు మీ మొబైల్లోని ప్లేస్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పటి న్యూస్ అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.